వాస్తవాలు ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పైన అకారణంగా ఏ విధంగా అవినీతి బురద అంటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక ప్రజెంటేషన్ ద్వారా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ వాటిని వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి దేనికి కుట్ర పన్నాడు, ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఎందుకు ఈ కుట్ర పన్నాడు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అకారణంగా నిర్బంధించాడో, ఈ వాస్తవాలని గమనించిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఆయన గారి కుట్ర, ఆయన గారిలో ఉన్నటువంటి భయం, వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, వాస్తవాలు ఏంటి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది వైసీపీ నాయకులు, మంత్రులు, సిఐడి అధికారులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, అసలు సీమెన్స్ కంపెనీ వాళ్ళకి అసలు ఈ ప్రాజెక్ట్ గురించే తెలియదు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా ఇక్కడ డిజైన్ టెక్ అనేటటువంటి ఒక బోగస్ కంపెనీని తీసుకొచ్చి సుమన్ బోస్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఎవరినైతే సిమెంట్స్ వాళ్ళు తర్వాత కాలంలో తొలగించారో ఆ సుమన్ బోస్ అనే వ్యక్తి, డిజైన్ టెక్ అనే ఒక బోగస్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి సిమెంట్స్ గ్లోబల్కి తెలియకుండా, సిమెంట్స్ కంపెనీ వారికి తెలియకుండానే ఈ ఒప్పందాలు చేసేసుకున్నారు. అసలు సిమెంట్స్ కంపెనీ వాళ్ళు మాకేమి సంబంధం లేదని చేతులు కూడా దులిపేసుకున్నారని చెప్పి పదే పదే గోబెల్స్ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది పూర్తి అవాస్తవం, ఇది పచ్చి అబద్ధం. సిమెంట్స్ గ్లోబల్ వాళ్ళకి అన్నీ తెలిసే, వాళ్ళ యొక్క ప్రమేయంతోనే ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ ఇన్స్టిట్యూట్స్కి, యూనివర్సిటీస్కి ఏ రకంగా అయితే సిమెంట్స్ వారు సపోర్ట్ చేస్తారో, మన దేశంలో ఉన్నటువంటి దాదాపు 9 రాష్ట్రాలకు వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేశారో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి, అది గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక, జార్ఖండ్, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే రకంగా ఆంధ్రప్రదేశ్కు కూడా సిమెంట్స్ గ్లోబల్ వాళ్ళ ప్రమేయంతోనే ఈ ప్రాజెక్టు జరిగింది, వాళ్ళ సహకారం కూడా పూర్తిగా అందిందనడానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం. ఒకటి మీరు చూసినట్లయితే ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిమెంట్స్ ఇండియా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్కి ఈ ముగ్గురికి మధ్య జరిగినటువంటి ట్రైపార్టీ అగ్రిమెంట్ కాపీ. ఈ అగ్రిమెంట్ మీద ఎవరు సంతకాలు చేశారన్న విషయం మనం చూసినట్లయితే సిమెంట్స్ వైపు నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు, సుమన్ బోస్ అనే వ్యక్తిపైన వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అతను సిమెంట్స్ వారికి చెప్పలేదు, సిమెంట్స్ వారికి చెప్పకుండా అతను కుట్ర పన్నాడు డిజైన్ టెక్ వాళ్ళతో కలిసి. కాబట్టి ఆ సుమన్ బోస్ను కాసేపు మర్చిపోద్దాం. ఇక్కడ సంతోష్ సావంత్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ సిమెంట్స్. మరి ఈయన ఎవరండి? చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ సిమెంట్స్ సంతోష్ సావంత్ గారు కూడా ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినటువంటి విషయాన్ని మీరు ప్రజల దగ్గర నుంచి ఎందుకు దాస్తున్నారు? ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఒక కంపెనీకి చెందినటువంటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు ఆ కంపెనీకి తెలియకుండా సంతకం పెడతాడా? ఈ సంతోష్ సావంత్ గారు సంతకం పెట్టినటువంటి విషయం ఇదిగోండి, మీరందరూ కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి సిమెంట్స్ వారికి తెలిసే, సిమెంట్స్ కంపెనీ వారి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినటువంటి సంతోష్ సావంత్ గారి సంతకంతోనే ఈ అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి సిమెంట్స్ వారికి తెలియదంట అనేది పూర్తి అవాస్తవం. ఇది ఎవిడెన్స్ నెంబర్ 1. అదేవిధంగా మీరు ఇదే ట్రైపార్టీ అగ్రిమెంట్లో వాళ్ళు అనెక్షర్స్ ఏం చూపించరండి, వాళ్ళకి కావాల్సిన మట్టుగా చూపిస్తారు. ఇదే ట్రైపార్టీ అగ్రిమెంట్లో మీరు కనుక ఎనెక్షర్స్ చూసినట్లయితే, ఎనెక్షర్ 1 ప్రాసెస్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిమెంట్ సాఫ్ట్వేర్ లైసెన్స్, వాళ్ళ లైసెన్సులు ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశాలు కూడా ఎనెక్షర్స్లో పెట్టారు. ఇక్కడ మీరు క్లియర్గా చదవచ్చు, SISW అండ్ STS హీర్ అండ్ ఆఫ్టర్ సిమెంట్ సాఫ్ట్వేర్ లైసెన్సెస్ అండ్ హార్డ్వేర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది LSDA షల్ బి గివెన్ టు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫర్ యూజ్ విత్ ఇన్ దేర్ సెంటర్స్. సో ఎనెక్షర్స్లో కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళు ఏమేమి మెటీరియల్ కూడా, సిమెంట్స్ డిజిటల్ ప్రాజెక్ట్ డిజైన్ సూట్, సిమెంట్స్ డిజిటల్ సిమ్యులేషన్ అండ్ వాలిడేషన్ సూట్, సిమెంట్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్స్, ఇట్లా సిమెంట్స్ కంపెనీకి చెందినటువంటి మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా దీనిలో పొందుపరిచారు. అంటే సిమెంట్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతకం పెట్టారు అగ్రిమెంట్ మీద, ఆ అగ్రిమెంట్లో
అనెక్షర్స్లో సిమెంట్స్ వైపు నుంచి ఏమేమి వస్తాయో అవి కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి ఎవిడెన్స్ ఏంటంటే, ఒక ఈమెయిల్ మనం చూసినట్లయితే, ఈమెయిల్ని ఎవరు రాశారు అనేది కూడా మీకు ఇవాళ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. ఇది ఈ ఈమెయిల్ పీట్ క్యారియర్. పీట్ క్యారియర్ అనే వ్యక్తి సిమెంట్స్ కంపెనీలో చాలా సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి పీట్ క్యారియర్ అనే వ్యక్తి వికాస్ కన్విల్కర్, డిజైన్ టెక్ వికాస్ కన్విల్కర్ గారికి రాసినటువంటి ఈమెయిల్ ఇది. 24th June 2015 at 12:52 ఆయన రాసిన, మీరు ఏమని రాశారండి, డియర్ వికాస్, ఐ హోప్ దిస్ నోట్ ఫైండ్స్ యూ వెల్ అండ్ బిజినెస్ ఇస్ గుడ్ అట్ డిజైన్ టెక్. యాజ్ వి డిస్కస్డ్ వెన్ వి లాస్ట్ సా ఈచ్ అదర్ ఇన్